మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. మరొకసారి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకుంటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ మీ గ్రంథాలని ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. నిమిషం మాత్రం నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముకుడవతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవాది దేవుడు మన వినికిళ్ళలో జ్ఞాపకం చేసుకుని ఈ వచనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రిలరా, మరి చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనం గమనించగలం. ఆఖరి లైన్ దగ్గరికి వచ్చేటప్పటికీ అని నీ విమోచకుడుగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే దేవుడు సెలవిస్తున్నాడు ఒక మాటని. అంటే దేవుడు ఒక మాటను మనతో చెబుతున్నాడు. ఏంటా మాట? నేను నిన్ను విసర్జించాను, కానీ నేనే నిన్ను సమకూరుస్తాను. కోపాన్ని బట్టి నేను నిన్ను తృణీకరించాను, కానీ మరలా నేనే నిన్ను చేరదీస్తాను, దగ్గరికి తీసుకుంటాను అనేది ఆ రెండు వచనాలు ఉన్నటువంటి అర్థం. చూడండి అక్కడ మాట విసర్జించాను, నేనే విసర్జించాను అంటే నేనే వదిలేశాను, నేనే విడిచిపెట్టేశాను అంటున్నాడు. కారణం ఏంటి? మనలో ఉన్న ఒక చిన్న పొరపాట్లను బట్టి, మనం చేసిన చిన్న తప్పులను బట్టి, మనం చేసిన మరి ఆజ్ఞాతిక్రమాలు లేకపోతే పాపం ఆధ్యాత్మికంగా కుటుంబ పరంగా శరీరపరంగా మనం చేసిన పాపాన్ని బట్టి, మన ప్రవర్తన దేవునికి కోపంగా ఉండబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టాడు లేకపోతే విసర్జించాడు. విసర్జించాడే కానీ మరలా ఆయన మనసంతా మన మీదే ఉందటండి. అయ్యో నేను వీళ్ళని విడిచిపెట్టేశాను కదా, అయ్యో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, అయ్యో ఇప్పుడు వీళ్ళకి దిక్కెవరు, అసలు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించేది నేనే, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు కడతీర్చేది నేనే, నా మీద ఉన్న నమ్మకంతోనే వారు నన్ను అంగీకరించారు, అలాంటిది నేనే వారిని విసర్జించాను అని మళ్ళీ క్రింద రెండో లైన్ చూస్తే గొప్ప వాత్సల్యంతో ఆయన మరలా మనల్ని సమకూర్చే దేవుడు అంటే గొప్ప వాత్సల్యంతో అంటే నిమిష మాత్రము ఆయన మనల్ని విసర్జించాడు అంటే ఆ విసర్జించడానికి కూడా కల కారణం మన ప్రవర్తన సరిలేకపోబట్టి. ఎందుకంటే అన్యాయం చేయడానికి దేవుడు నరుడు కాదండి, ఆయనలో అన్యాయం లేదు. ఆయనకు కీడు చేసిన వారికి కూడా ఆయన మేలు కలిగించే దేవుడే, ఆయనను హింసించిన వారిని కూడా క్షమించండి అని క్షమాపణ కోరి ప్రేమించిన దేవుడే. ఈరోజు మనం తెలుసుకుంటామని, ఈరోజు మన పరివర్తన మార్చుకుంటామని ఆయన మనతో ఈ మాటను దృశ్యాంతకంగా అందిస్తూ ఉన్నాడు. నేను నిన్ను విసర్జించానే కానీ కోపం కలిగి ఏదో నేను నిన్ను తృణీకరించానే కానీ మళ్ళీ గొప్ప వాత్సల్యంతో నిత్యమైన కృపతో మరలా నేను నిన్ను సమకూరుస్తాను, సమకూరుస్తాను అంటే చెదిరిపోయిన మన పరిస్థితులను మరి ఆయన సమకూర్చే దేవుడు అంటే 147వ కీర్తన 2-3 వచనాలు మనం చదవగలిగితే అక్కడ కూడా మాట అంటాడు. 147వ కీర్తన 2-3 వచనాలు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చూడండి, కూల్చబడిన యెరూషలేము ప్రాకారాలను కట్టువాడు ఆయనే, కాల్చబడిన యెరూషలేము పునాదులను లేకపోతే యెరూషలేము కట్టడాలను మరలా బాగు చేయగలిగిన వాడు, చెదిరిపోయిన వారిని సమకూర్చగలిగిన వాడు ఆయనే. నీ గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో అంటే ఆయన విడిచిపెట్టేటప్పటికి, ఆయన విసర్జించేటప్పటికి తోడుగా ఉండాల్సిన దేవుడే, కాపాడాల్సిన దేవుడే. మన ప్రవర్తన సరిలేక నిమిషకాలం మనల్ని విడిచిపెడితే, ఒక కొంతకాలం మనకి పక్కగా ఉంటే అదే తట్టుకోలేక మన గుండె చెదిరిపోయిన పరిస్థితులు, లేకపోతే ఈ కష్టాలు ఈ బాధలు మన జీవితాల్లో ఎందుకు ఎదురవుతాయండి? మన ప్రవర్తన సరిలేకపోబట్టే, మన నడకలు సరిలేకపోబట్టే, మన క్రియలు సరిలేకపోబట్టే ఆయన మనకి తెలియాలని ఏదో ఒక దెబ్బ కొట్టినట్లుగా కొట్టాడే, కానీ ఆయన నిత్యమైన వాత్సల్యంతో ఆయన నిత్యమైన కృపతో గొప్ప మనసుతో ఆయన మరలా మనలను సమకూర్చే దేవుడు. కేవలం సమకూర్చడమే కాదండి, యిర్మీయా గ్రంథం మనం చదివితే 23వ అధ్యాయం 3వ వచనాన్ని అక్కడ మనం చదవగలిగితే చూడండి మాట రాస్తున్నాడు అక్కడ యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనాన్ని. మరియు నేను వాటిని తోలివేసిన దేశంలన్నిటిలో నుండి నా గొర్రెల శేషము సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించేదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. అంటే చెదిరిపోయిన తర్వాత మరలా ఆయనే సమకూర్చి మరలా తిరిగి వాటి దొడ్డుల్లోనికి, వాటి ప్రాంతానికి, వాటి స్థలానికి వాటిని నడిపించడం మాత్రమే కాదంట, వాటిని అభివృద్ధి చెందించినట్లుగా వాటిని విస్తరింప చేయగలిగిన దేవుడు మనం ప్రార్థించే మన ప్రభు అయిన యేసయ్య. అంటే ఎంత గొప్ప వాక్యాన్ని ప్రభు మనకు అందిస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో
నాకెందుకు ఈ కష్టాలు పాస్టర్ గారు, నాకెందుకు ఈ బాధలు పాస్టర్ గారు, దేవుడు కూడా నా ప్రార్థన వింటలేదు పాస్టర్ గారు, దేవుడు కూడా నాకు దూరం అయిపోయాడు పాస్టర్ గారు అంటే చాలామంది కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ వాక్యం ఒకటి చక్కగా ఉపయోగపడే వాక్యం. చూడండి, ఎందుకని మన జీవితాలు ఇలా కష్టాలు పెరుగుతున్నట్టు, ఒకవేళ ఆయన మనల్ని విడిచిపెట్టాడు కామోసు, ఒకవేళ ఆయన మనకి దూరం అయ్యాడు కామోసు అంటే కూర్చుని ఆలోచించాలి. ఎందుకని మన నడక సరిలేక, మన క్రియలు సరిలేక, మన ప్రవర్తన సరిలేక ఆయన విసర్జించాడే కానీ నిమిషం మాత్రము ఆయన మనకు దూరం అయ్యాడే కానీ, కానీ గొప్ప వాత్సల్యంతో గొప్ప ప్రేమతో ఆయన మనల్ని మరలా దగ్గరికి చేర్చుకునే దేవుడు అండి. ఏమంటే యెషయా గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నాడు ఇలాగా, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట, కానీ ఆయన చూపించే దయుందే అది ఆయుష్కాలం అంతా ఉంటుందంట, జీవితకాలం అంతా ఆయన దయ చూపించే దేవుడు అండి, గొప్ప కృప చూపించే దేవుడు అండి. ఏమంటే ఒక మాట చెప్తాను, ఆయన వలె మనల్ని క్షమించగలిగిన దేవుడు మరొకరు లేరు, ఆయన వలె మనల్ని ఆదరించగలిగిన వారు మరొకరు లేరు, ఆయన వలె మనల్ని ప్రేమించగలిగిన వారు మరొకరు లేరు. ఒకవేళ ఎవరైనా నేను నిన్ను క్షమించాను అన్నప్పటికీ చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు సాధిస్తూ ఉంటారు, కానీ నా దేవుడు మనం ఆయనని ఎన్ని రీతులుగా బాధకు గురి చేసినా, ఎన్ని రీతులుగా ఆయనకు కష్టాన్ని తెప్పించినా, ఆయనకు కంట తడి పెట్టించినా, ఆయన దగ్గరికి వస్తే ఆయన వెంటనే చేర్చుకునే దేవుడు అండి, ఆయన వెంటనే కనికరించే దేవుడు అండి, ఆయన కృప చూపించే దేవుడు. వాక్యం అంటున్నాడు యెషయా గ్రంథం ఇందాక మనం చదువుకున్న 54:7-8 వచనాల్లో, నిమిషం మాత్రమే విసర్జించాను కానీ గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చాను, కోపోద్రేకం కలిగి నీకు దూరమయ్యానే కానీ మరలా గొప్ప కృపతో నేను నిన్ను, నిత్యమైన కృపతో నేను నిన్ను దగ్గరికి రాబట్టుకున్నాను అంటూ విమోచకుడు దేవుడు, నిన్ను విమోచించగలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగిన దేవుడు, నిన్ను ఆదరించగలిగిన దేవుడు, సమకూర్చగలిగిన దేవుడు. సమకూర్చిన తరువాత చెదిరిపోయిన మన పరిస్థితులను సమకూర్చిన తరువాత ఆయన మరలా మనలను అభివృద్ధి చేసే దేవుడు, మనలను విస్తరింపజేసే దేవుడు, విస్తరింపజేసే దేవుడు. ఈరోజున వాక్యాన్ని వింటున్న ప్రియులారాం, ఇశ్రాయేలీలు వారు చేసిన దోషాన్ని బట్టి, వారు చేసిన అతిక్రమాలను బట్టి దేవుని కోపానికి గురై చెదిరిపోయారటండి, చెదిరిపోయారు, చెదరగొట్టబడ్డారు. మరలా ఇశ్రాయేలీలపై జాలిపడి, ఇశ్రాయేలు గోత్రికులందరిపై జాలిపడి నిత్యమైన తన కృపతో మరలా ఆయనే కన్విన్స్ అయిపోయి ఉంటాడు కదా, రండి రండి మరలా నేను మిమ్మల్ని సమకూరుస్తాను రండి అంటూ చెదిరిపోయిన వారందరినీ సమకూర్చి వారికి శ్రేష్టమైన ప్రాంతాన్ని, శ్రేష్టమైన వాగ్దానాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని వారికి బహుగా అనుగ్రహించాడు దేవుడు. అంత మాత్రమే కాదు వారిని విస్తరింపజేశాడటండి, విస్తరింపజేశాడు. వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి, మన ప్రవర్తన సరిలేకో, మన క్రియలు సరిలేకో ఆయన మన పట్ల కోప్పడ్డాడే కానీ ఆయన మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను సమకూరుస్తాను, నేను నీ పరిస్థితులు బాగు చేస్తాను, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, నీ ప్రాంతానికి నిన్ను నడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడి చెదిరిపోయిన మన పరిస్థితులు మరలా బాగు చేయాలి, కోల్పోయినవన్నీ తిరిగి మరలా దేవుని కృపను బట్టి పొందాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, డెవలప్ అవ్వాలంటే మనం ఎలా భక్తి చేయాలో 2-3 విషయాలు మీకు చూపించి నా వాక్య భాగాన్ని ముగిస్తా. మరి వినటానికి మీరు సిద్ధమేనా, అనుసరించడానికి మీరు సిద్ధమేనా చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకండి, మొట్టమొదటి మాటను మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2:12 చదువుకుందాం. యోవేలు గ్రంథం 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఏమండి ఎంత చక్కని మాట యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు అందిస్తున్నాడండి. ఒకవేళ మన ప్రవర్తన సరిలేకపోబట్టి దేవుడు మనల్ని శిక్షించాడేమో కానీ ఆయన మనకు కీడు చేయకుండా, మరింత ఎక్కువగా మనల్ని నష్టపరచకుండా మరలా క్షమించి సమకూర్చాలంటే ఈరోజు మనం చేయాల్సిన మొట్టమొదటి పని చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపడాలటండి. పశ్చాత్తాపడి కన్నీరు పెడుతూ, కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా, పశ్చాత్తాపం కలిగినప్పుడే, అయ్యో నన్ను నమ్మిన నా దేవుడిని నేను ఎంత ద్రోహం చేశాను, నా కొరకు ఈ ఆశీర్వాదం ఇచ్చిన దేవుడిని, నా కొరకు ఇంత త్యాగం చేసిన దేవుడికి నేను ఎంత ద్రోహం చేశాను అనే ఆలోచన కలిగి పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరు అయిపోవాలి మనం. అప్పుడే పశ్చాత్తాప హృదయం వచ్చినప్పుడే హృదయం పగిలిపోతుంది, కన్నీరు కలుగుతుంది, మన జీవితాల్లో కన్నీరు బయటకు వస్తుంది. అప్పుడు అలాంటి పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గరికి రావాలటండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు, మనస్ఫూర్తిగా తిరిగి నా దగ్గరికి రండి, తిరిగి నా దగ్గరికి రండి. ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన కృప చూపించే దేవుడు, ఆయన దగ్గరికి వస్తే ఆయన కరుణను అనుగ్రహించే దేవుడు, ఆయన దగ్గరికి వస్తే చేసే కీడు చేయక ఆయన పశ్చాత్తాపడి ఆయన నిన్ను కనికరించి ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే సమకూర్చే దేవుడు అండి మన దేవుడు. చెదరగొట్టేసి ఇంకా చెడిపోయేటట్టు చేసే దేవుడు కాదు. ఒకవేళ మన ప్రవర్తన బట్టి చెదరగొట్టినా, విసర్జించినా, చెదిరిపోయిన మనలను ఆయన సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానం మనం పొందాలంటే మన పాపాల విషయమై పశ్చాత్తాపడదామా? 32 కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును
వాడును, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడును, ధన్యుడు ధన్యుడు ధన్యుడు. ఈరోజున మన జీవితాలు మన కళ్ళ ముందు ధన్యకరమైనటువంటి ధన్యతలు కనపడుతున్నాయి ఎన్నో, కానీ అవన్నీ మనం పొందలేకపోతున్నాం అంటే పాపాల విషయంలో పశ్చాత్తాపం కలగట్లా, కఠినం చేసేసుకున్నా, మన హృదయాన్ని కఠినం చేసేసుకుంటున్నాం. నువ్వు పాపం చేస్తున్నావు, నీలో పాపం ఉంది, నీలో అతిక్రమాలు ఉన్నాయి, దేవుడికి నచ్చట్లేదు నీ నడక, దేవుడు మెచ్చుకోవట్లేదు నీ ప్రవర్తన, దేవుడు నీ ప్రార్థన వినట్లేదు అంటూ ఎన్ని మార్లు దేవుడు వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా, హృదయాన్ని కఠినం చేసేసుకుంటున్నావు అండి. ఏమంటే ఒక చిన్న ఉపమానాన్ని మీతో చెప్పి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో ఇలాగే ఒక ఆయన ఉన్నాడండి, యేసు ప్రభు కోరుకున్న శిష్యుడు, యేసు ప్రభు ఎన్నుకున్న శిష్యుడు, శిష్యులుగా చేర్చబడిన వారిలో మొట్టమొదటిగా దేవునికి ఇష్టుడుగా పేరు పొందిన శిష్యుడు, ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగిన శిష్యుడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారి 3.5 సంవత్సరాల పరిచర్యలో చివరి దాకా ఉన్నాడండి పాప మాయంతో. అయితే ఎప్పుడైతే గెత్సేమనే తోటలో రాణువ వారు సైనికులందరూ కలిపి వచ్చి యేసు ప్రభుని పట్టుకున్నారో, ఎప్పుడైతే ఈయనని కొట్టారో, వెంటనే ఈయన పారిపోయాడనమాట. పారిపోయి ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు అంటే బహుదూరం వెళ్ళిపోయాడు. అంతకు ముందే యేసుప్రభు ఈయన శిష్యుని దగ్గరికి పిలిచి అంటాడు, నాయన తెల్లవారుజాములోపు నువ్వు ఒక తప్పు చేయబోతున్నావు. ఏంటా తప్పు అంటే, తెల్లారి కోడి కూయక మునిపే ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, ఇంతగా నా కొరకు ఏమైనా చేస్తాను అంటున్నావు కదా, నీ నోటితోనే మరలా నేనంటే ఎవరో కూడా ఎరుగనని అబద్ధం ఆడతావు, ముమ్మారు అబద్ధం ఆడతావు అన్నాడు. నువ్వు 3వ మారు అబద్ధం ఆడేటప్పటికి కోడికి వస్తుంది అన్నాడు. ఈయన అంటాడు, ఏమంటే యేసుప్రభు మాట కరెక్టా, మన మాట కరెక్టా, ఆయన ప్రవచనాత్మకంగా అంత మాట చెబితే ఈయనేమనాలి, అయ్యా అటు నాకు దూరం చేయండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీ దగ్గరే ఉంచండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఈయనేమంటాడు, ప్రగల్భాలు చూడండి, ఏమండి యేసుప్రభు అట్టిది నాకు దూరం అవునుగాక, లేకపోతే నేను ఇలాంటి వాడిని, నేను అంత భక్తి చేయగలిగిన వాడిని, ఏళ్ళలో ఎవరనికి అడిగేసినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నేను మాత్రం నీతో కూడా ఉంటాను, అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తాను, లేకపోతే ఎవరి ప్రాణమైన తీసేస్తాను అంటే ఎన్ని ప్రగల్భాలు పలికాడో. యేసుప్రభుని గట్టిగా పట్టుకుని ఒక దెబ్బ కొట్టేటప్పుడు ముందు పారిపోయి ఈయనే అయితే పారిపోయాడు. అయితే ఆ తర్వాత యేసుప్రభుని కోర్టు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ దూరం నుంచి చూస్తున్నాడు యేసుప్రభుని, ఏం మాట్లాడతారా, ఏం తీర్పు తీరుస్తారా, యేసుప్రభు నోరు తెరిచి ఏమని చెప్తాడా, లేకపోతే మా పేర్లు కూడా ఇరికించేస్తాడా, ఏంట్రా బాబు ఇప్పుడు మా పరిస్థితి అని దాక్కుని చూస్తున్నాడు. ఈలోపు చిన్నపిల్ల అక్కడికి వచ్చి అంటుంది, ఏమండి ఆ రోజున యేసుప్రభు అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి పెట్టినప్పుడు నువ్వే కదా నా దగ్గరికి వచ్చావు రొట్టె ముక్క వేసావు అంటుంది ఆ చిన్నపిల్ల. ఈయనంటాడు, అమ్మాయి నువ్వు చిన్నపిల్లలా ఉండు, నేనెవరో వాళ్ళెవరో, వాళ్ళెవరో నాకు తెలియదు, బలిదానివి మీ అందరూ ఎలా వచ్చారో నేను కూడా అలా వచ్చాను అంటున్నాడు. ఆ తర్వాత చలిమంట కాసుకునే దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయనని జైల్లో పెట్టిన ఆ జైలు దగ్గరికి వెళ్ళాడు. ఇలా 3 స్థలాల్లోకి వెళ్ళాడు. 3 స్థలాలు యేసుప్రభుని దూరంగా వెంబడించాడు. 3 స్థలాల్లో కూడా పలు సందర్భాల్లో పలువురు ఆయన దగ్గరికి వచ్చి, మీరు ఫలానా వ్యక్తే కదా, ఆయన శిష్యులో ఒకలుగా మీరున్నారు కదా, చివరిసారి గెచ్చేమన్న తోటలో మిమ్మల్ని కూడా చూశాం కదా అంటుంటే ఈయన అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని తను తాను చెప్పించకుండా మొదలుపెట్టాడని. 3వసారి ఎప్పుడైతే నాకు తెలియదు అని అబద్ధం ఆడి తప్పు చేశాడో వెంటనే కోడి కూసింది. కోడి కూసిన తర్వాత అప్పటికి శిష్యుడికి అర్థమైపోయింది, అరే రే రే రే, ఆయన నాకు ముందే చెప్పాడు నేను ఇలా తప్పు చేస్తానని, నేను ఇలా పాపం చేస్తానని అని చెప్పి ఇక మనసును కఠినం చేసుకోవాలా. మత్తయి సువార్త 26:75 ఒకసారి మనం చదువుకుందామా. కనుక కోడి కూయక మునుపు నువ్వు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో ఆయన మాట పేతు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి, అంటే కోడి కూయ ఎప్పుడైతే 3వసారి అబద్ధం ఆడాడో, ఆయన అబద్ధం ఆడిన వెంటనే కోడి కూసిందో, వెంటనే పేదరు గారి మనసులో గుర్తొచ్చేసింది, అరే నా దేవుడు ముందే చెప్పాడు, నా యేసయ్య ముందే చెప్పాడు నువ్వు ఇలాంటి తప్పు చేస్తావు, నువ్వు ఇలాంటి పాపం చేస్తావు అని. కానీ నేనే తప్పు చేశాను, అయ్యో తప్పును కాపాడుకోలేకపోయాను, ఆయన చెప్తున్నప్పటికీ నేను కానుకోలేకపోయాను అని ఇక ఏమండి వెలుపలికి వెళ్ళి ఏడ్చాడటండి. ఆయన కళ్ళ ముందే యేసుప్రభుని సంఖ్యలతో కట్టి, కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి లాక్కెళ్ళి ఆయన హింస పెడుతుంటే ఇవన్నీ కళ్ళారా చూస్తూ ఇక దుఃఖం పొంగిపోయిందండి పేతురికి. ఏమండి కూర్చుని ఏడ్చాడండి. ఆ రోజున వెక్కి వెక్కి ఒక చంటి పిల్లాడు ఏడ్చినట్లుగా పేతురు ఏడుస్తున్నాడు. ఎందుకని ఏడుస్తున్నాడంటే చేసిన తప్పును గుర్తు తెచ్చుకుని సంతాపం పడ్డాడంటండి. సంతాపం అంటే గుర్తు తెచ్చుకుని ఆడవటం. సంతాపమును అందటం అంటే జరిగిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకుని ఆడవటం. ఏం గుర్తు తెచ్చుకుని ఎడుతున్నాడు, యేసుప్రభు మీరున్నప్పుడు నేను ఇంత అధికారం చెలాయించా, యేసుప్రభు మీరున్నప్పుడు నేను ఇన్ని పెత్తనాలు చేశా, ఇప్పుడు నేను ఎవరికి పెత్తనం చేయను, ఎవరి ద్వారా పెత్తనం చేయను, అది గుర్తు తెచ్చుకుని ఎడుతున్నాడా. కాదు కాదు కాదు, అయ్యో నా యేసయ్య ముందే చెప్పాడు, పేతురా నువ్వు తప్పు చేస్తావు అన్నాడు, ఇప్పుడు నేను తప్పు చేశాను, అయ్యా నా తప్పుకు ప్రాయశ్చిత్తం ఏంటి, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి, కన్నీరు పెట్టి విలవిల్లాడిపోతున్నాడు అండి పేతురు. అందుకని యేసుప్రభు పేతురుని కనికరించాడు, ఏమండి తప్పు చేయకుండా
లేకుండా ఉండటం అసహజం. అది ఎవరమైనప్పటికీ మనుషులం కాబట్టి, ఏమండి బలహీనులం కాబట్టి, చిన్నదో పెద్దదో ఏదో మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, పడక ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా ఏదో పాపాలు పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, పొరపాట్లు చేసేసి మళ్ళీ ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటని నువ్వు అసహ్యంగా తీసుకోవద్దు, ఆ దిద్దుబాటుని నువ్వు అసహ్యంగా తీసుకోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నన్ను ప్రేమించిన నా దేవుడు నాకు బోధిస్తున్నాడు, ఆ వాక్య ప్రకారం నేను నడిస్తే, ఆయన చెప్పిన ప్రకారం నేను క్రమశిక్షణలో ఉంటే ఆ పాపం నాపై నుంచి తొలగిపోద్ది అన్న ఆలోచన కలిగి ఉండాలి. సరే, ఎలాగూ అనుకునో అనుకోకుండానో, కావాలనో పొరపాటుగానో తప్పు చేశామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మరలా మనల్ని కనికరించాలంటే, దేవుడు మరలా మనల్ని కృప చూపించి ఆయన సమకూర్చి ఆశీర్వదించి అభివృద్ధి పరచాలంటే మనం ఏం చేయాలటండి? చేసిన తప్పుని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపం పొందాలటండి. ఎందుకంటే మనం తప్పు చేసాం. మనం తప్పు చేస్తే మనకు నష్టమో లాభమో పక్కన పెడితే, మనం తప్పు చేయడం ద్వారా ఆయన ఎంత నలిగిపోతున్నాడండి. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, మన పాపాల కొరకు యేసు సిలువ వేయబడ్డాడా? ఆయన పాపాల కొరకు యేసు సిలువ వేయబడ్డాడా? అసలు ఆయనలో ఏ పాపం ఉందండి? మనందరి పాపాలు ఆయన భుజం మీద వేసుకుని ఆయన మన నిమిత్తం పాపి అయిపోయాడు. అంటే నీ పాపానికి నీ బదులుగా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక్కసారి ఆయన ప్రేమ గుర్తురావట్లా నీకు? ఒక్కసారి ఆయన జాలి గుర్తురావట్లా? ఆలోచించగలిగితే, అరే నా కొరకు ఏమంటే ఒక 100,000 రూపాయలు అప్పు వదిలేసేవాళ్ళు లేరండి ఈ రోజుల్లో. అలాంటిది నా కొరకు ప్రాణాన్ని వదిలేశాడండి దేవుడు. ఆయన కంటే మనల్ని ప్రేమించేవారు ఎవరండి? కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మొట్టమొదటి మాట, అపొస్తలుడైన పేతురు ఏమండి ఆ తర్వాత పరిచర్య చేశాడండి, పశ్చాత్తాపడ్డాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు కొరకు పరిచర్య చేసి, ఆయనంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా. అదే పేతురు అంత్యోకయలోకి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన సువార్తను అంగీకరించి 3,000 మంది మొట్టమొదటి ప్రసంగానికి మారు మనసు పొందారండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది మారు మనసు పొంది బాప్తిజం పొందారటండి. ఇంకో మాట చెప్తానండి, ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపం కలిగి ప్రభు దగ్గర కన్నీరు పెట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టాడో, ఇక ఆ తర్వాత పేతురుని దేవుడు వాడుకుంటూ మొదలుపెట్టాడు. ఎలా వాడుకున్నాడు తెలుసా? వేలకు వేల మంది రక్షణ పొందుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు తన దినచర్యలో ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చదువుతాం. ఆయన ఉమ్మును తీసి స్వస్థపరిచాడు, ఆయన మాట సెలవిచ్చి స్వస్థపరిచాడు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని స్వస్థత పొందారు, ఆయన చేతి స్పర్శన ద్వారా స్వస్థత పొందారు. కానీ ఏనాడు యేసు ప్రభు వారి నీడపడి ఎవరికీ స్వస్థత కలగల. కానీ ఇదే పేతురు భక్తుడు ఆయన వీధులలో నడిచి వెళుతూ ఉంటే జనసంద్రోహం ఎక్కువైపోయినప్పుడు ఆయన నీడపడి కూడా అనేక మంది వేల మంది స్వస్థత పొందారటండి. అంటే ఒక్కసారి కూర్చుని ఆలోచించాలి, పాపం చేయకపోవటం అసహజం, కానీ మన పాపాన్ని పశ్చాత్తాపం కలిగి ప్రభు దగ్గర కన్నీరు పెట్టి ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన కనికరిస్తానంటున్నాడు, చెదిరిపోయిన మనల్ని సమకూరుస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు. పేతురుని దేవుడు అభివృద్ధి చేశాడు. ఆయన కంటే, యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేశాడండి పేతురు. కారణం ఏంటి? తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం పొందాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు, తిరిగి మరలా దేవుణ్ణి వెంబడించాడు. ఈరోజున యోవేలు గ్రంథంలో అదే అన్నాడు, ఇప్పుడైనా మీరు చేయండి నాయన, అమ్మా ఇప్పుడైనా మీరు చేయండి అమ్మా, ఇన్నాళ్ళు మీరు చేయక నాకు దూరం అయిపోయారు, నేను మిమ్మల్ని చెదరగొట్టాను, ఇప్పుడైనా మీరు మోకరించి తప్పు అయిపోయింది ప్రభు, పశ్చాత్తాప హృదయంతో కన్నీరు పెట్టి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కనికరిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మిమ్మల్ని సమకూర్చి అభివృద్ధి చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అదే టైంలో అక్కడ ఇంకొక శిష్యుడు ఉన్నాడండి, ప్రత్యేకంగా చేర్చబడ్డ శిష్యుడు, దేవుని ద్వారా ఫైనాన్స్ బిజినెస్ అప్పగించబడిన శిష్యుడు. ఆయన పేరే ద్రోహియగు ఇస్కరియోతు యోదా. వాడికి కూడా నేను తప్పు చేశాను అని తెలిసింది. ఎప్పుడైతే ప్రధాన యాజకులు, అన్న కైపలు, సైనికులు వీరందరూ యేసు ప్రభుని పట్టి కొరడాలతో కొట్టి చివరికి ఆయన సిలువు శిక్ష వేశారో, అప్పుడు గుర్తొచ్చింది యోదా గారికి, నేను తప్పు చేశాను అని. ఏమండి, పేతురుకు గుర్తొచ్చినప్పుడు పశ్చాత్తాపడి ఏడిచి ప్రభు దగ్గరికి వచ్చినట్టు యోధా కూడా తన తప్పు తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చి తప్పు అయిపోయింది ప్రభు అని పశ్చాత్తాపడి కన్నీరు పెట్టుంటే బాగుండేదేమో. కానీ యోధా గారు అట్ట రాలా, ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఏమండి, ఆ వెండి నాణాలు ప్రధాన యాజకులకు ఇచ్చేసి ఆ దగ్గరలోనే ఒక పొలం ఉంటే ఆ పొలంలోకి వెళ్ళిపోయి ఆ పొలం లోపల గుహలోకి వెళ్ళి అక్కడ పెద్ద చెట్టు చూసుకున్నాడండి. ఆ చెట్టు కూరేసుకుని చచ్చిపోయాడండి. ఆ పొలం నేటి వరకు అలాగే ఎందుకు పనికి రాకుండా వదిలేశారు? ఎందుకంటే ఆ పొలానికి ఒక పేరు ఉంది, అదేంటిదంటే అకేల్దమా. అనగా దాని అర్థం ఏంటంటే రక్త భూమి. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు ఏం చేశారంటే, ఒరే బాబు ఈ డబ్బుతో ఈడు పాపం చేశాడు, ఈ పాపిష్టి సొమ్ము మనకెందుకు, ఈడి పేరు మీద పొలం కొనేద్దాం అన్నారు. ఆడు చచ్చిపోయిన ఆ పొలాన్ని ఆడు కొనేశారు. ఇప్పటి వరకు దానికి ఎవరు కొనుక్కుంటానికి ముందుకు రావట్లా, నేటి వరకు అది అలాగే విడవబడింది, విడవబడిన పొలంలాగా మారిపోయిందండి. ఆలోచించాలి ప్రియులారా,
ఆయన నిన్ను కోపపడి నీ ప్రవర్తన సరిలేదని విసర్జించాడే కానీ నీ తప్పు నువ్వు తెలుసుకుని తప్పైపోయింది తండ్రి అనే పశ్చాత్తాపం కలిగి కన్నీటితో ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాన్ని విడిచిపెడితే నిశ్చయంగా నిన్ను దేవుడు చేరదీసే దేవుడు, సమకూర్చే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు. మరి మన పాపాన్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి ప్రభు అయిపో తిరుగుదామా. రెండో మాట మీకు చూపించి నా వాక్య భాగం నేను ముగిస్తాను. రెండో వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 57 కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. నన్ను కర్ణింపుము దేవా, నన్ను కర్ణింపుము, నేను నీ సన్నజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను సన్నజొచ్చి ఉన్నాను. కీర్తనకారుడైన దావీదు తన అనుభవాల్లో మనం ఒక మాట నేర్చుకోవాలి. అతడు సౌలు రాజుకి మేలు చేశాడటండి. గొలియాతు ఇస్రాయేలీల మీదకి దండెత్తి వచ్చినప్పుడు సౌలు రాజుతో సహా అందరూ గొలియాతును చూసి భయపడి వెనక్కి దాక్కుంటే దావీదు ఒక్కడు యుద్ధభూమిలోకి దిగి యెహోవా నామం పేరట గొలియాతును చంపి ఇస్రాయేలీ రాజ్యానికి సౌలు రాజుకి విజయాన్ని అందించాడు. సియోను కన్యకలందరూ కూడా ఇక ఆనందానికి పొంగిపోయి పొగడటం మొదలుపెట్టారు. సౌలు రాజు వందల కొలదిగా సైనికులను చంపితే దావీదు ఈ రోజున అసలు మా రాజ్యాన్నే కాపాడాడు, దావీదు వల్లే మా రాజ్యం స్థిరపరచబడిపోయింది అని ఎంతో ఆనందపడిపోయి మరి జయజయనాదాలు కొడతాం మొదలుపెట్టారు. రాజుగారి కంటే ఎక్కువ గణపరిచేటప్పటికి రాజుగారి కోపం వచ్చేసి ఆ రోజు నుంచి దావీదును చంపాలనుకున్నాడు. ఆ ప్రణాళికలోనే ఆ ప్రక్రియలోనే దావీదును తరవటం మొదలుపెట్టాడు. దావీదు కూడా పరిగెడటం మొదలుపెట్టాడు. ఇలా పరిగెత్తి 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 ఒక రోజున ఒక పొలంలోకి వచ్చాడండి. ఆ పొలం పేరు షారూను పొలము. ఆ పొలంలోకి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అక్కడ ఒక గుహలా కనపడింది. దొరకటమే ఆలస్యం. గబిక్మన్ దావీదును అతని అనుచరులు ఆ గుహలోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఆ గుహలో దాక్కున్నారు. దావీదు పలానా పొలంలో పలానా గుహలో దాక్కున్నాడన్న విషయం సౌలు గారికి తెలిసి ఆయన కూడా తన సైనికులను తీసుకుని ఆ పొలం చుట్టూ పహారా గాయించేశాడు. ఇప్పుడు సౌలు తన కొంతమంది అనుచరులు కత్తెలు ఈటలు పట్టుకుని కంగడాలు పొచ్చుకుని ఆ గుహ లోపలికి వెళ్ళిపోయారు. ఆ గుహకున్న ప్రత్యేకత ఏంటిదంటే ఒకటే ద్వారం. మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళాడో మళ్ళీ అలాగే రావాలి తప్ప వేరే వేరే ద్వారాలు లేవు. చిన్న గుహ. అయితే సౌలు తన అనుచరులు లోపలికి వెళ్ళిపోయారు. ఎంత ఎదిగినా దావీదు కనపడతలా. ఏమండి అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇంకొక అంత దూరంలో సౌలు కనపడుతుంది దావీదికి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి, అయ్యా నేను నీ శరణుజొచ్చి ఉన్నానయ్యా, నీ చిత్తమైతే ఈ ఆపదలు తొలగిపో వరకు నెమ్మది లేకుండా ఉందయ్యా నా జీవితంలో. అయ్యా అసలు ఏమాత్రం ఇక్కడ కంటి మీద కునుకు లేకుండా పోయిందయ్యా. ఇదిగో ఇప్పుడు మరణం నా ముందుకు వచ్చేసింది. ఇక నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలిస్తే ఇక సౌలు నన్ను చంపేస్తున్నాడు. ఇదిగో వచ్చేస్తున్నాడయ్యా. అయ్యా నీ చిత్తమైతే నన్ను కనికరించు. ఈ ఆపదలు తొలగిపోవు వరకు, అంటే ఎప్పుడు వరకు తొలగుతాయో, అంటే ఎప్పుడు తొలగుతాయో అప్పుడు దాకా అయ్యా నీ శరణుజొచ్చి ఉన్నానయ్యా. దావీదు భక్తుడు ఈ మాటలోంచి ఒక అద్భుతమైన విషయాన్ని మనకు అందిస్తున్నాడండి. ఈ మాట ఇలా చదివితే మనకు అర్థం కాదు, కానీ 40 కీర్తన మొదటి చరణం చదివితే మనకు క్లియర్గా అర్థమైంది. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. చూడండి, ఇన్ని ఆపదల్లో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇన్ని బాధల్లో ఉన్నా, ఏమంటే దావీదు ఎవరొకరికి ఎదురు చూస్తున్నాడంట, యెహోవా కొరకు సహనముతో, సహనముతో ఎదురు చూచాను. అంటే ఈరోజు మనం తప్పు చేసాం, దేవుడు కోపడ్డాడు, దేవుడు శిక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని విసర్జించాడని తెలిసింది. మళ్ళీ తెల్లారి పొద్దున ప్రార్థన చేస్తే మళ్ళీ సాయంత్రం దేవుడు జవాబు ఇవ్వడు. కనిపెట్టాలి, మనం సహనంతో కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టాలి. ప్రభువా నీ కనికరాన్ని నాకు చూపించాయ్యా అంటే ఆయన ఎప్పుడు కనికరిస్తాడు. అప్పుడు దాకా మనం సహనంతో ఉండాలండి, సహనంతో ఉండాలండి. ఈరోజు చాలామందికి తప్పు చేసినప్పుడు తొందరగా చేస్తారు, ఏమంటే ప్రార్థన చేసినప్పుడు తొందరగా ప్రార్థన చేస్తాడు, అలాగే రిజల్ట్ కూడా తొందరగా వచ్చారనుకుంటారు. కానీ ఒక మాట మిమ్మల్ని ప్రశ్నిస్తాను, దేవుడికి సహజంగా కోపం రాదు. ఒకవేళ ఆయన కోపం వచ్చిందంటే మరలా ఆ కోపాన్ని చల్లార్చగలిగి ఎవరు, మళ్ళీ అది ఎంత టైం పట్టిద్దో. అయితే అప్పటి వరకు మనం పేషెన్స్గా ఉండాలి, ఓపికతో ఉండాలి. విలాపవాక్యాలు 3:26-27 వచ్చినాడు అంటాడు కదా, నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది, మంచిది, మంచిది. ఈరోజు విశ్వాసమైన మన జీవితాలు అన్నిటి కొరకు ఓపిక ఉన్నాయి. అన్నీ ఓపిక ఎదురు చూస్తాం, ప్రతి విషయంలో చాలా సహనంగా ఓపిక ఉంటాం, కానీ ప్రభు కార్యం కొరకు మాత్రం ఓపిక ఉండదండి. కాబట్టి భక్తులందరి లిస్ట్ను మనం చూస్తే ఒక అబ్రహాము ఏమండి 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, ఒక యోబు 14 సంవత్సరాలు ఎదురు చూశాడు, ఒక దావీదు 13.5 ఏళ్ళు ఎదురు చూశాడు, ఒక యోసేపు 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. వీరెవరు కంగారు పడలా, వీరెవరు కలవరపడలా, సహనంతో దేవుడు సహాయం కొరకు ఎదురు చూశాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకించారు. వారు పడిపోయిన గుంటలో నుండి వారిని దేవుడు పైకి లేపాడు. ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తున్న పిల్లలందరికీ మనవి, మన జీవితాల్లో ఈ కష్టాలు, ఈ ఊబులు, ఈ ఇక్కట్లు, ఈ ఇబ్బందులు ఇవన్నీ దేవుడు విడిపిస్తానంటున్నాడు. చెదిరిపోయిన మన పరిస్థితులను ఆయన మరలా సమకూరుస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు. అయితే మనం చేయాలి, ఆయన కార్యం చేసేదాకా మనం ఎదురు చూడాలి. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఆయన కార్యం కొరకు ఎదురు చూడాలి. కంగారు పడి కలవర పడ్డావా, ఏమండి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావా, ఆయన కార్యం పోగొట్టుకుంటాం. మరి దేవుడు కార్యం చేయాలంటే, దేవుడు సమకూర్చి అభివృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, మొదటి మాట మనం విన్నాం కదా, మన తప్పును మనం తెలుసుకుని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి కన్నీళ్ళు పెట్టాలి. రెండో మాట, ఆయన కార్యం చేసేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మ గారు ఆయన దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా ఇక్కడ ద్రాక్ష
సంచారసం అయిపోయింది, మరి పెళ్ళి ఆగిపోయేటట్టు ఉందంటే అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. కానీ మరియమ్మ గారు యేసుప్రభు దగ్గరికి వస్తే ఏమంటాడు యేసయ్య, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. మనం అనుకుంటాం ఆమె వచ్చేటప్పటికి అయ్యో అప్పటికే ద్రాక్షారసం అయిపోతే ఇంకా నా టైం రాలేదంటాడేంటి, ఏదో ఒక ప్రార్థన చేసేసి ఓం భీం పుష్ అని చెప్పేసేసి అక్కడ ఏదో అద్భుతం చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆయన అద్భుతం చేయడానికి అక్కడికి వచ్చాడు. ఒక టైం అంటూ ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. నీ పట్ల దేవుడు కార్యం చేయడానికి కూడా ఒక టైం ఉంది. కాకపోతే ఓపిగ్గా సహనంతో మనం ఎదురు చూడాలి. అలా మనం ఎదురు చూచి దేవుని ద్వారా కనికరించబడి, ఆయన ద్వారా ఆదరించబడి, ఆయన ద్వారా విమోచించబడి, ఏమండి ఆయన ద్వారా సమకూర్చు బడి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుందాం. రెండంతలు ఆశీర్వాదంతో నింపబడదాం. అభివృద్ధి పొందుదాం, విస్తరిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని పరిచర్య ముగించుకుందాం. అందరూ దయచేసి తలలో ఉంచి కనులు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించగలరని మనవి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ సమయంలో నీ ప్రజలందరితో కూడా కలుసుకుని నీ మాటలు బ్రిలందరికీ అందించడానికి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు. అలాగే ఇదిగో ప్రభు ఇంతవరకు నీవిచ్చిన కొన్ని మాటలు ఇదిగో ప్రభు ప్రజలందరికీ అందించడం జరిగింది. ఈ మాటలన్నీ మేమందరం ఆసక్తిగా విన్నాం తండ్రి. విన్న వారందరి జీవితాల్లో క్రియను జరిగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నిజమే, నీవు మాత్రమే మమ్మల్ని విమోచించగలిగిన దేవుడవు. మా పొరపాట్ల వల్ల, మా నడక సరిలేకపోబట్టు, మా క్రియలు నీకు కష్టంగా ఉండబట్టు మీరు మమ్మల్ని విసర్జించారు. కానీ ఆయన గొప్ప వాత్సల్యంతో మమ్మల్ని సమకూర్చే దేవుడు అయ్యా, నిత్యమైన కృపతో మమ్మల్ని ప్రేమించి విమోచించే దేవుడు మీరయ్యా. అయితే మేమేం చేయాలో మీరు మాకు బోధించారు. మీరు విడిపించే దేవుడు మాత్రమే కాదు, మీరు సమకూర్చే దేవుడు మాత్రమే కాదు, కోల్పోయినవన్నీ తిరిగిస్తానంటున్నారు, అభివృద్ధి చేస్తానంటున్నారు అయ్యా, మమ్మల్ని విస్తరింపజేస్తానంటున్నారు తండ్రి. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందాలంటే మేము ఎలా నడవాలో మీరు మాతో బోధించారు. అలనాడు పేతురు వలె మేము కూడా మా తప్పును మేము తెలుసుకుని పశ్చాత్తాపం కలిగి విరిగి నలిగిన హృదయంతో ఇదిగో ప్రభు కన్నీరు పెట్టి అయ్యా ఆ పాపాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చే భాగ్యం మా అందరికీ దయచూపించండి. అలాగే ఇదిగో ప్రభు సహనంతో నీ కృప కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. ఎందుకంటే సహనం లేకపోతే కలవర పడితే, కంగారు పడితే అయ్యా నువ్వు ఇచ్చే కృప కోల్పోతాం, నువ్వు చేసే కార్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి అలనాడు యోబు ఎంతకాలం ఎదురు చూశాడయ్యా, అలనాడు దావీదు ఎంతకాలం ఎదురు చూశాడయ్యా, అలనాడు మోషే, అలనాడు అబ్రహాము, అలనాడు యోసేపు, భక్తులందరూ గొప్ప గొప్ప భక్తులు అని ఎందుకు పిలవబడ్డారంటే వారు నీ కార్యం కొరకు ఓపికతో ఎదురు చూశారు. అందుకనే వారి జీవితాలు అద్భుతాలు పొందారు. అలాగే ఇదిగో ప్రభు ఇలాంటి ఎపిసోడ్స్ ప్రోగ్రామ్స్ అనేకం చేయడానికి మా వెన్నుతట్టి మాకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రియ స్పాన్సర్లందరినీ మీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తున్నాను. సమృద్ధితో వారిని తృప్తిపరచండి, వారికి ప్రతి కొదవులు తీర్చండి. ఇదిగో ప్రభు నీ పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పి ఇచ్చి వారు ఎవరిని నువ్వు నష్టపరిచే దేవుడు కాదు. ఈ ఛానల్ ప్రోగ్రామ్స్ మేము కూడా నిరాటంకంగా కొనసాగించుటకు ఎంతో భారంగా ఉన్నప్పటికీ ఇదిగో ప్రభు నేటి వరకు నువ్వు కృప చూపిస్తున్నావు. ఇదిగో ప్రభు మరి ప్రియులు ఇంకా అనేక మందిని లేవనెత్తి, ఇదిగో ప్రభు టీవీ స్పాన్సర్స్ అనేక మందిని మరి లేవనెత్తి ఈ ఎపిసోడ్స్ ఇలాగే ఆగిపోకుండా ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇక ఈ టెలివిజన్ చూస్తూ ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరెవరైతే దీనస్థితిలో ఉన్నారో వారి పరిస్థితులు బాగు చేయండి, వారి స్థితిగతులు మార్చండి, మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఇచ్చిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.